ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్సార్ ఎచ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ విశ్వరూపం చూపించాడు చివరి ఓవర్లో మూడు వికెట్లు తీసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మేడింగ్ చేశాడు ఆ ఓవర్లో ఓ రన్అట్ కూడా రావడంతో మొత్తం నాలుగు వచ్చాయి దీంతో ఉమ్రాన్ మాలిక్ పై ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది భవిష్యత్తులో టీమిండియాలో స్టార్ బౌలర్ గా రాణిస్తారని కొనియాడుతోంది తాజాగా ఉమ్రాన్ మాలిక్ అద్భుత బౌలింగ్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ఫిదా అయిపోయారు ఆనందం ఆపుకోలేక ట్విట్టర్ వేదిక ఉమ్రాన్ మలిక్ పై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు శ్రీనగర్కు చెందిన సూపర్ ఫాస్ట్ బౌలర్ ఎస్ఆర్ఎస్ జట్టులో సత్తా చాటుతున్నాడు ఉమ్రాన్ మలిక్ అద్భుత బౌలింగ్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ విధంగా స్పందించారు రా పేస్ తో నిండిన నమ్మశక్యం కాని స్పెల్ ఉమ్రాన్ మలిక్ వేశాడు అంటూ రాసుకొచ్చారు అలాగే బహుశా లో ఇది అత్యుత్తమ ఓవర్ అయ్యి ఉంటుందని కేటీఆర్ అభినందించారు అలాగే ఉమ్రాన్ మాలిక్ వేసిన అద్భుత ఓవర్ కి సంబంధించిన గణాంకాలు కేటీఆర్ తన ట్వీట్ లో షేర్ చేశారు ఇక కేటీఆర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారుతోంది కాగా కేటీఆర్ సమయం దొరికినప్పుడల్లా క్రికెట్ మ్యాచెస్ ని వీక్షిస్తూ ఉంటారు గతంలో టీమిండియా మంచి విజయాలు సాధించినప్పుడల్లా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు ఇక నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమ్రాన్ మాలిక్ నాలుగు వికెట్లు తీశాడు ఐపీఎల్లో ఉమ్రాన్ మాలిక్ కి ఇవే అత్యుత్తమ గణాంకాలు ఇక ఈ ఐపీఎల్లో ఉమ్రాన్ మాలిక్ అత్యంత వేగంతో బౌలింగ్ చేస్తున్న బౌలర్ల జాబితాలో ఫస్ట్ లో ఉన్నాడు గతంలో ఇన్నింగ్స్ చివరి ఓవర్ మేడించేసిన వారు ముగ్గురున్నారు కానీ వికెట్లు తీయలేదు ఆ ముగ్గురులో ఇర్ఫాన్ పఠాన్ రెండు వేల ఎనిమిదిలో ముంబై ఇండియన్స్ పై మేడిన్ చేయగా రెండు వేల తొమ్మిదిలో డెక్కన్ పై లసిత్ మలింగ రెండు వేల పదిహేడులో ఎస్సార్ పై జయదేవ్ ఉనగ్దత్ ఈ ఫీట్ సాధించారు అయితే మేడిన్ ఓవర్తో పాటు మూడు వికెట్లు తీసిన ఘనత మాత్రం ఉమ్రాన్ మాలిక్తే పేస్తో బ్యాటర్లతో పోరాటమే తన విధి అని ఉమ్రాన్ మాలిక్ అంటున్నాడు అత్యంత వేగవంతమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్స్ ని భయపెడుతున్న ఉమ్రాన్ మాలిక్ వాస్తవానికి లెదర్ బాల్తో ఆడడం మొదలుపెట్టింది రెండు వేల పద్దెనిమిది నుంచే అప్పటి వరకు టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడేవాడు కి చెందిన మరో సహచర ఆటగాడు అబ్దుల్ సమద్ కారణంగా తాను ఎస్సార్ హెచ్ టీంలోకి రాగలిగా అంటున్నాడు నెట్ గా ప్రాక్టీస్ చేస్తూ టీంలో కీలక ఆటగాడిగా మారిపోయాడు నూట యాభై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లన్నీ ముప్పుతిప్పలు పెడుతున్నాడు ఈ సీజన్లో అత్యధిక వేగంతో బౌలింగ్ చేస్తున్న బౌలర్ల జాబితాలో ఉమ్రాన్ మాలిక్ మొదటి స్థానంలో ఉన్నాడు ఇలా తన ఎక్స్ప్రెస్ వేగంతో ఉమ్రాన్ మాలిక్ ఇప్పటి ఆడిన అన్ని మ్యాచ్ల్లో కూడా ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డ్స్ ని గెలుచుకోవడం విశేషం పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది ఆడే అన్ని మ్యాచ్ల్లో కూడా ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డ్స్ ని గెలుచుకునేలా ఉన్నాడు కాగా జమ్మూ కాశ్మీర్కి చెందిన ఇరవై రెండేళ్ల ఉమ్రాన్ మాలిక్ గతేడాది కూడా ఎస్సార్ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు దీంతో ఈసారి మెగా వేలానికి ముందే ఉమ్రాన్ మాలిక్ ని ఎస్సార్ హెచ్ రిటైన్ చేసుకుంది